గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు కరీంనగర్లో సుమారు 600 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. మానకొండూర్ కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట ఎస్ఆర్ఎస్పీ కాలువలో నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీ కేడ్లతో పాటు లైటింగ్ సౌకర్యంతో పాటు గజ ఈతగాలను అందుబాటులో ఉంచనున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా 3 చోట్ల నుండి విగ్రహాల నిమజ్జన ఊరేగింపు కొనసాగనుంది. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేయనున్నారు. మానకొండూర్ కొత్తపల్లి చెరువు చింతకుంట ఎస్ఆర్ఎస్పీ కాలువలో నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో క్రేన్లు బారికేట్లు లైటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్రావు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. చాలా పెద్దగా వచ్చినప్పుడు మాత్రము మీకు ట్రైన్ కరీంనగర్లో సుమారు 600 వరకు గణేష్ ప్రతిమలను రేపు నిమజ్జనం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి గణేషుల శోభాయాత్ర ప్రారంభం కానుంది. గతంలో టవర్ సర్కిల్ ఒకే ప్రాంతంలో సెంటర్ పాయింట్ ఉండేది. ఈసారి 3 ప్రాంతాలను ఏర్పాటు చేశారు అధికారులు. టవర్ సర్కిల్తో పాటు రామ్నగర్, కమౌన్ చౌరస్తాల వరకు ఊరేగింపుగా వచ్చి అక్కడి నుండి ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారు. టవర్ సర్కిల్తో పాటు రామ్నగర్, కమాన్ చౌరాస్తాల వరకు ఊరేగింపుగా వచ్చి అక్కడి నుండి వెళ్లి ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారు. నగరంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో పాటు గస్తీ నిర్వహించనున్నారు. కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కరోనా లేని సమయంలో ప్రతి సంవత్సరం సుమారు 900 నుంచి 1000 విగ్రహాలు పెద్దవి చిన్నవి కలుపుకొని సుమారు 1000 విగ్రహాలు ప్రతిష్ట చేస్తారు. సో ఆ నిమజ్జన కార్యక్రమానికి కరీంనగర్ నుంచి వెళ్ళే ప్రతి విగ్రహానికి కూడా టవర్ ఏరియా నుంచి మనము పూజ చేసుకొని ప్రారంభిస్తాము. ఇది ఎప్పుడు జరిగే అనవాయితీ. కానీ కరోనా 2 సంవత్సరం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. చాలా తక్కువ సంఖ్యలో మండపాలు పెట్టడం. కానీ ఈ సంవత్సరం మాత్రము సుమారు 500 నుంచి 600 విగ్రహాలను మనము ప్రతిష్ట చేయడం జరిగింది ఈరోజు. సో రేపు మనకు నిమజ్జన కార్యక్రమం ఉంది. ప్రభుత్వం అన్ని రకాల కూడా పగడబంది చర్యలు తీసుకోవడం జరిగింది. 3 ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తాం. 1 మానకొండూరులో మానకొండ చెరువులో, 2 చింతకుంటల ఈ కెనాల్ ద్వారా ఇప్పటికే నిన్న నుంచి మనం వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. సర్ప్లస్ వాటర్ వస్తుంది. సుమారు 1000 క్యూసెక్స్ నీళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో 2 పాయింట్ చింతకుంట, 3 పాయింట్ కొత్తపల్లి చెరువులో కూడా నీళ్ళు తక్కువ ఉన్నా కూడా కెనాల్ ద్వారా మనం ఓపెన్ చేయడం జరిగింది. నీళ్ళంగా సర్ప్లస్గా